హల్లెలూయా. రాజుల రాజు వచ్చాడు, హోసన్నా. రాజుల రాజు వచ్చాడు, హోసన్నా. రా రాజు వచ్చాడు, హోసన్నా అంటూ ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ గొప్ప చేస్తూ ఆనాటి యూదా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏకీభవించి యేసయ్యని స్తుతిస్తూ ఆహ్వానించారు. ఎలాగూ అంటే కొత్త గాడిద మీద. ఇంతవరకు ఏ పని కొరకు వినియోగించని గాడిద పిల్ల కట్టబడి ఉంది. గాడిద పిల్లను తీసుకొని రమ్మని చెప్పాడు. ఎక్కడుందో కూడా ప్రభు చెప్పాడు. పలానా చోటుకి వెళ్ళమన్నాడు శిష్యులు. వెళ్ళారు. అక్కడ గాడిద గాడిద పిల్ల కట్టబడి ఉంది. మీరు విప్పుకొని వస్తున్నప్పుడు యజమాని అడుగుతాడు. అడిగితే ఏమని చెప్పాలి అంటే ప్రభువు ప్రభువు కొరకు అని చెప్పాలి. ఎవరి కొరకు? ప్రభునకు కావలసి ఉందని చెప్పవలను అన్నాడు. ఆ మాట చెప్పగానే వాళ్ళు పంపించేశారంట. హల్లెలూయా. చూడండి, అద్భుతం ఏంటి అంటే ఈ రోజు ఆరంభము నుండే ప్రభు ఏమయ్యాడో మనం తెలుసుకోవాలి. ఏమయ్యున్నాడు అని అంటే వారందరేమో యూదుల అంతా ఏమంటున్నారంటే యూదుల రాజు వచ్చాడు అంటున్నారు. వాళ్ళు రాజు రాజు అంటున్నారు. కానీ యేసయ్య ఏమన్నాడంటే గాడిదను తీసుకుని రావాల్సి వచ్చినప్పుడు రాజు ఏమన్నాడు అన్నాడు అనలేదు, ప్రభువు అన్నాడు. వారందరూ రాజు అంటున్నారు అంటే వారి పక్షాన యుద్ధం చేసి వారిని విడిపించి వారి పక్షంలో నిలబడేవాడు రాజు. ఆ రాజుగా వారు చూస్తున్నారు. కానీ యేసయ్య రాజు కాదు, ఆయన ప్రభువు. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే సృష్టి నిర్మాణకుడై ఉన్నాడు. తండ్రి ఏకైక అద్వితీయ కుమారుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వచ్చిన పని వేరు. అందుకే ఏమన్నాడంటే అక్కడ ఒక గాడిద ఉంటది అన్నాడు. కట్టబడి ఉంది అన్నాడు. వెళ్ళారు. వెళ్తే నిజంగానే కట్టబడి ఉంది. అవన్నీ తెలిసిన దేవుడు. మనం ఇక్కడ ఉన్నాము. ఏవి ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ ఎలా ఉన్నాయి, మొత్తము ఆయనకు దాగేది లే. చూడండి, మీ ఇంటి దగ్గర పశువులు ఉంటాయి, ఎవరన్నా విప్పుకొని పోదుకుంటారా? చిన్నవైనా పెద్దవైనా ఏదో గొర్రె మేకు ఏదో ఒకటుంటుంటారా? ప్రభుకి అది అక్కరగా ఉంది అంటే ప్రభు కావాలనగానే ఊకున్నారు. ఆ మాట ఎప్పుడు చెప్పాడంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేయకముందు. వాళ్ళు ఏమంటారు, వారికి ఏం చెప్పాలో కూడా చెప్పేసారు. నువ్వు ఇంకా సమస్యలోకి వెళ్ళకముందే సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన వాడాయినా. హల్లెలూయా. నీవు ఏం చేస్తున్నావంటే సమస్యలో నిండా మునిగిపోతున్నావు, ఇబ్బందుల్లో మునిగిపోతున్నావు. ఏమైతుందో తెలియని పరిస్థితుల్లో మనుషుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన గమ్యము తనకి అర్థం కావట్లేదు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు ఇంకా నీకు సమస్య ఆరంభం కాకముందు ఆ సమస్యకి పరిష్కారం కూడా చెప్పగలిగిన సమర్థుడు అని నేను చెబుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రభువు సుమి, ఆయన దేవుడు. హల్లెలూయా. నీ పక్షాన యుద్ధం చేయమని అడుగుతున్నావు, రాజుగానే కావాలనుకుంటున్నావు. ఆయన దేవుడు. హల్లెలూయా. రాజైతే యుద్ధం చేసే వరకు ఆగాలి. యుద్ధంలో గెలుస్తారో లేదో రాజుకు తెలియదు, కానీ ఆయన ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాగున ప్రవేశించినప్పుడు గమనించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ గాడిదని విడిపించాలి. ఏం చేసేసి కట్టి ఉన్నావు, గాడిదను విడిపించి విడిపించి తీసుకొని వచ్చా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా మనను విడిపించండి. ఎన్ని కట్టట్లు, ఎన్ని కట్టలు, ఎన్ని బంధకాలు. దేవుడు మనుషుణ్ణి యథార్థవంతుడిగా పుట్టించాడంటే గాని మనుషుడు నానా విధములైన తంత్రములు కలిగి ఏమండి, నానా విధములైన ఎన్ని కట్టలు. మనం మాట్లాడాలంటే ఒక విధానం, మనం ముందుకు రావాలంటే ఒక విధానం, ఏదైనా చేయాలంటే ఒక విధానం, ఏదైనా పరిస్థితులు అన్నిటికీ ఎన్ని కట్టుబాట్లు. ఈ కట్టల నుంచి విప్పబడాలి. హల్లెలూయా. ఈ గాడిద పిల్లను విడిపించడానికి చూడండి, ఎందుకు ఆ గాడిద పిల్లను ఉపయోగించారు అని అంటే
రాజులు ఆనాటి రాజులు దావీదు సొలొమోనుని రాజాభిషేకం చేయించాలి అనుకున్నప్పుడు ఆ పట్టాభిషేకం చేయించాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు అని అంటే నాతాను ప్రవక్త దగ్గరికి యాజకుల దగ్గరికి గాడిదని ఎక్కించి పంపిస్తాడు. ఏమండి యువరాజు దేని మీద వెళ్ళాలి? గాడిద పిల్ల మీద వెళ్ళి ఆయన అభిషేకం తీసుకోవాలి రాజుగా. యువరాజు రాజు అవ్వడానికి ఉండే ఆచారం అది ఈ రోజుల్లో కొంతమందికి తెలవకపోవచ్చు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. యువరాజు రాజు అవ్వాలి అని అంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుని పంపించినప్పుడు గాడిద పిల్ల మీద పంపించాడు, గాడిద మీద పంపించాడు. అది రాజు యువరాజు రాజు అవ్వడానికి ఆ రోజుల్లో సూచనగా ఉంది. కాబట్టి ఇప్పుడు విడిపింపబడాలి. యేసుక్రీస్తు వారు ఊరేగింపబడాలి అంటే ముందు ఏం చేయబడాలి? విడిపింపబడాలి. యేసును మోసిన గాడిద పిల్లగా ఉండాలి అని అంటే అంతవరకు ఎక్కడో కట్టబడి ఎవరికి తెలియని ఏదో ప్రాంతంలో ఉన్న ఆ గాడిద పిల్ల ఈరోజు యేసుక్రీస్తు వారి ద్వారా యెరూషలేము వీధులలో ఆ గాడిద నడుస్తూ ఉంటే కింద అన్ని ఏం పరుస్తున్నారు? వస్త్రాలు పరుస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఘనంగా తీసుకొని వెళ్తున్నారు. ప్రభువారు కూడా మనము కట్టు నుంచి విప్పబడితే ఆ రోజుల్లోనట దేవుడికి బలి ఏమి ఇవ్వాలి అని అంటే తినటానికి యోగ్యమైనవి మాత్రమే ఆయనకు బలులు అర్పించాలి. అడవిలో దొరికే వాటిని దేవుడికి అర్పించేవారు కాదట. ఎందుకంటే అవి స్వచ్ఛందంగా దేవుడి చేత చేయబడ్డాయి, పోషించబడుతున్నాయి కాబట్టి వాటిని బలిగా ఇవ్వరు. కానీ వీరు పెంచి పోషించిన వాటిని దేవునికి అర్పణగా తీసుకొని రావాలి. అర్థమైందండి? అర్పణ ఏది తీసుకురావాలి? పెంచి పోషించిన వాటిని వీరి కష్టార్జితము అన్నారు. ఏమండి వీరు వాటిని పంటే గాని ఏది గాని వీరు పండించింది, వీరు పోషించింది. అలాంటి జంతువుల్లో తినదగిన జంతువులను తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చేవారట. హల్లెలూయా. తినదగినవి ఏమండి? తినకూడనివి కాదు, తినటకు యోగ్యమైనవి అర్పణ ఇవ్వాలి. వాటిలో ఎలాంటిదంటే గాడిదను అర్పణగా ఇవ్వకూడదట. ఎందుకంటే తినటకు యోగ్యమైనది కానీ తొలచూది ఫస్ట్ వారికి ఉన్న ఆ గాడిద సంపదలో మొదటిగా పుట్టింది కాబట్టి అది దేవునికి ఇవ్వాలి. మరి ఎలా ఇవ్వాలి అంటే ఆ గాడిదను విడిపించాలట. హల్లెలూయా. అంటే బదులుగా ఆ గాడిదకు బదులుగా ఏం చెయ్యాలి అంటే ఒక గొర్రెని ఇవ్వాలంట. హల్లెలూయా. గాడిదకు బదులుగా నిర్గమకాండం 13:13 చూడండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాని వెలయించి విడిపింపవలెను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అర్పణను ఉపయోగపడని మనం దేవునికి సమర్పించటానికి అర్పించటానికి లేదా దేవుని ఎదుట నిలబడడానికి ఏ మాత్రము యోగ్యత లేని పాపరహితుడైన మనుష్యుడిని విడిపించటానికి ఒక గొర్రె బదులుగా రావాల్సి వచ్చింది. అది యోగ్యమైనది కాదు అర్పణకి, కానీ ఆ గాడిదను బదులుగా యేసుక్రీస్తు వారు వచ్చి మన కొరకు చనిపోయాడు. ఒకవేళ యేసయ్య గొర్రెగా చనిపోకపోతే ఆయన ప్రాణం అర్పించకపోతే జరిగేది ఏంటంటే అంటే ఆ గాడిద ప్లేస్ లో గొర్రెని తీసుకోకపోతే ఆ గాడిద మెడను విరిచి చంపేయాలని అంతే. ఎవరు తినొద్దు? ఆ తినడానికి ఉపయోగపడదు కాబట్టి, బదులుగా ఇవ్వలేని పరిస్థితి కాబట్టి, ఏ గొర్రె దొరకలేదు కాబట్టి ఏం చేయాలంటే గాడిద మెడ విరగొట్టి చంపి వదిలిపెట్టేయాలి. అలా నిరుపయోగమైన జీవితాలు ఎన్నో మనం చూసేసాం. ఇవ్వండి నిరుపయోగముగా హఠాత్తుగా
తెలియకనే చచ్చిన వారిని ఎంతమందిని చూడలేదు. కానీ హఠాత్తుగా మెడలు విరగొట్టబడిన ఆ గాడిద బలే సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ ఆయన నీకు నాకు బదులుగా మరణించాడు. హల్లెలూయా. క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీ అంటే రాజును వెంబడించింది కాదు, మన కొరకు బదులుగా మరణించిన ప్రభును వెంబడించడం. ఆమేన్. హల్లెలూయా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని ఇక్కడ రాసిన ఈ మాట ఎప్పుడు చెప్పబడిందంటే, క్రీస్తుకి ముందు చాలా సంవత్సరాల ముందు. ఇది జకర్యా ప్రవచనం. ప్రవచనము నెరవేరింది. ఊరేగింపబడతారు అన్న ఈ ప్రవచనం ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఆ ప్రవచన నెరవేరు జరగడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, మనల్ని విడిపించాడు. ఈ మాట ఎంతవరకు మనని, మన హృదయాన్ని ఆలోచింపజేస్తుంది? ఈ విషయానికి మన దగ్గర చోటు ఉందా? వి హావ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ ప్లేస్ ఇన్ అవర్ మైండ్? మనకి ఈ విషయం గురించి ఏమైనా మన ఆలోచనకి చోటుందా, గ్రహింపుందా? ఎవరు విడిపింపబడతారో తెలుసా? ఆయన నీ కొరకు చనిపోయాడు అని నమ్మినప్పుడు నువ్వు విడిపించబడ్డావు. ఆ గ్రహింపు రానంత వరకు నువ్వు కట్టివేయబడ్డట్టే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు రోజు సంఘానికి వస్తున్నావు. నీవెప్పటి వరకు ఆయన నీకు మారుగా చనిపోయాడు అని నువ్వు నమ్మనంత వరకు నీవు కట్టి ఉన్నట్టే, ఇంకా కట్టడాల్లో ఉన్నట్టే, ఇంకా బంధకాలలో ఉన్నట్టే, ఇంకా వాటిని విడవక ఆ సమస్యలని, ఆ విడవబడని స్థితిని, ఆ ఇంకా ఓటమిని, లోక సంబంధమైన స్థితిని, ఇంకా కట్టుబాట్లని నువ్వు కలిగి ఉన్నట్టే, ఎప్పుడైతే క్రీస్తు నీకు మారుగా చనిపోయాడు అనేది నీకు అర్థమవుతుందో నువ్వు విడిపించబడ్డావు. హల్లెలూయా. విడిపించబడి ఏ యాత్రలో ఉన్నావో తెలుసా? ఇప్పుడు ఉల్లసించ యాత్రలో. హల్లెలూయా. నువ్వు విడిపించబడ్డావు. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్న విషయం నీకు అర్థమవుతే చాలా మందికి ఇది అర్థం కాదు. ఆ విషయం వినడానికి కూడా ఇష్టం ఉండదు. ఆ ఊహ ఊహ కూడా, ఆలోచన కూడా ఎవరికి రాదు. ఆ కట్టడంలో ఉంటారు కదా, ఇల్లు, సంసారం, సంపాదన, పెద్దరితో గొప్పతనం, పంచాయతీ. కొంతమంది అంట కలహప్రియులు ఉంటారు. ఎక్కడ? ఈవెన్ చర్చ్ లో కలహప్రియులు. కలహప్రియులు అంటే వాళ్ళకి ఎప్పుడు పంచాయతీ కావాలి. పంచాయతీ మారోలు అంటారు మన దగ్గర, అంతేనా? అమ్మా, మన భాషలో ఏమంటారు? పంచాయతీ మారోలు. కలహప్రియులు అని బైబిల్లో ఉంది. బైబిల్ ప్రాంతికంగా మంచి మంచి భాష కలిగిన పుస్తకం కనుక అట్లుంది. మన లోకల్ లాంగ్వేజ్ లో ఇవన్నీ కట్టడం. మీరు ఏమనుకుంటున్నారు? వారు మారలేకపోతున్నారు అంటే వారికి అర్థం కాలేదు. క్రీస్తు వరకు చనిపోయాడు అనే విషయం అర్థమైతే ఎంత నమ్మకంగా బ్రతుకుతామో తెలుసా? మన కొరకు మారుగా యేసయ్య చనిపోయాడండి. మారుగా ఆయన బలిపబడ్డాడు. ఆ విషయం తెలియక క్రైస్తవ జీవితం ముగించే వరకు ఉన్నారు చాలా మంది. ఆ గ్రహింపు రావట్లేదు. ఆ గ్రహింపు రావట్లేదు. క్రీస్తు ఎందుకు మరణించవలసి వచ్చిందో అర్థం కావట్లేదు. ఈనాటికి కూడా పరలోక దర్శనం కలిగిన వారు లేరు. మన పరలోకము చేరవలసిన వారు, గురి గమ్యము లేని వారు ఈ లోకంలో బ్రతికే వారు లేరా? ఈ లోకము లోకం 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 అనుకుంటున్నారు. గురి గమ్యం లేని వారు వాళ్ళు బ్రతుకుతున్నారు. చాలా మంది బ్రతుకుతున్నారు.
లోకాశంలో ఇంకా కొట్టుకుపోతున్నారు, ఎప్పటికప్పుడు ఐక విచారాలు కట్టుకులతో ఇంకా బంధింపబడుతూ వెళ్తున్నారు. హల్లెలూయా. నిన్ను సియోను నివాసులారా ఏంటంట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. బహుగా సంతోషించుడి, ఉల్లసించుడి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు సంతోషిస్తారయ్యా, ఎవరు ఉల్లసిస్తారయ్యా అంటే సియోను నివాసులు, యెరూషలేము నివాసులు. సియోను యెరూషలేము నివాసులు అని అంటే ఎవరు అని అంటే, సియోను అంటే దావీదు పట్టణం, యెరూషలేము దావీదు పట్టణం. హల్లెలూయా. యెరూషలేములో సియోను అనేది ఒక కోట, ఒక కోట. యెరూషలేము నివాసులు సియోను నివాసులు ఎవరయ్యా అంటే, వారు దావీదు కోట, దావీదు పట్టణము వారు. అయితే అది భౌతికంగా అయితే, ఆత్మీయంగా దావీదు అక్కడి నుండి సియోను యెరూషలేము నివాసులై, సియోను నివాసులై పరమందు ఆ నూతన సియోనులో నూతన యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్న వారు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉల్లసిస్తారు అని అంటే, ఆ నూతన యెరూషలేము నూతన సియోను కొండైన పరలోకం గురించి ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారు ఈ భూమి మీద ఉల్లసిస్తారు. బహుగా ఉత్తగా, మరి మీరు సంతోషిస్తారంటే సంతోషించడం కాదు. ఏంటి ఈరోజు బిర్యానీ చేసుకుని బాగుందని సూపర్ గా తిన్నాం అట్లా కాదు, అది కాదు సంతోషించడం అంటే. ఏంటి ఈరోజు ఎవరో వచ్చారో పోయారో బాగా మీటింగ్ పెట్టేశాం సంతోషం, ఇట్లా కాదు, ఇది కాదు. ఏంటి ఈరోజు ఎవరన్నా తిట్టి వచ్చాం, ఎవరినో అనొచ్చాం, మన శత్రువులకి ఏదో అయ్యింది, ఈ సంతోషం కాదు, ఇది అది సంతోషం అల్పమైంది అంటారు. దాన్ని ఏమంటారు, పిచ్చి సంతోషాలు అల్పమైన సంతోషాలు అంటారు. ఈ కాదు, దేవుడు ఇచ్చే సంతోషం ఎట్లాంటిది, బహుగా. ఇక నీ లోపల నుంచి అది పోదు, నువ్వు బయటకు వచ్చి ఏదో చెప్పుకొని మళ్ళీ మర్చిపోయేటట్టు ఉండదు. బహుగా సంతోషించడం అంటే బయట పడగానే లోపల మాత్రం సంతోషమే మహాబలం అన్నారు లేదా, కొంతమంది సగం బలం అన్నారు, నేనైతే అదే బలం అనమాట. హల్లెలూయా. సంతోషం ఉంటే అదే బలం, సంతోషం ఉంటే అదే బలం. అందుకే బహుగా సంతోషించుడి, ఉల్లసించుడి ఎవరు, పరలోక నిరీక్షణ కలిగిన వారు. నూతన నిబంధనలో ఆ విషయం చెప్పబడింది చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 Who will rejoice? ఎవరు ఆనందిస్తారు? బహుగా ఎవరు ఉల్లసిస్తారు? బహుగా ఎవరు ఆనందిస్తారు, ఎవరు ఉల్లసిస్తారు అంటే పరలోక నిరీక్షణ కలిగిన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 ఇప్పుడైతే సియోను కొండకును జీవముల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారంట తెలుసా, ఎక్కడికి వెళ్ళాలి అంటే, హల్లెలూయా, సియోను కొండకును అంటాడు. జీవముల దేవుని సంఘం ఎక్కడికి వెళ్ళాలి, సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరు బహుగా సంతోషించండి, ఉల్లసించండి, ఎందుకంటే మీరు జీవము గల దేవుని పట్టణము చేరబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జీవము గల దేవుని పట్టణము చేరబోతూ ఉన్నారు. జీవముగల దేవుని మందిరముగా, జీవముగల దేవుని సంఘముగా ఉన్న మనము జీవముగల దేవుని పట్టణములో కనిపించాలా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కనిపించాలా? అరుస్తుంటే ఆ కేకలు గుర్తుపట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నట్టు ఉండాలా? అరుపులు కేకలు ఉన్నాయట, ఆ కేక వినపడుతుంది, అదే వాయిస్ ఉంటుంది, వేరే వాయిస్ ఉంటుంది, గుర్తుపడుకోవచ్చు. ఏడా
నరకంలో ఉంటే అదే వాయిస్, సేమ్ వాయిస్, వాయిస్ మారదు, గుర్తుపట్టొచ్చు. మనం ఇక్కడ భూమి మీద విన్న స్వరమే ఉంటుంది. అరుపులు కేక వినబడాలి కదా, ఎవరు ఉన్నారో తెలవాలి కదా. మరి పై నుంచి ఉన్నప్పుడు మరి ఆ కేక కనబడాలి, అలా కేక వినబడుతుంది. అక్కడ ఉండకుండా నువ్వు ఎక్కడ ఉండాలట? జీవం అంటే నువ్వు కట్టలలో కట్టబడినట్టే ఉంటే, విడిపింపబడకపోతే, యేసు నీకు బదులుగా మరణించాడు అన్న విషయం నీకు అర్థము కాకపోతే, ఆయన నీకు మారుగా తనను తాను అర్పించుకున్నాడు, నిన్ను విడిపించాడు, ఆయన కైదనముగా తనని అప్పగించుకున్నాడు అన్న విషయం నీకు అర్థం కాకపోతే, ఆ యెరూషలేము పట్టణములో, సియోను పర్వతములో మనం ఉంటామా? జీవము గల దేవుని పట్టణములో ఉంటామా? పరలోకమైన యెరూషలేములో మనం ఉంటామా? ఇట్స్ ఆన్ యు. అది మీ గ్రహింపుకి, మీ విశ్వాసానికి సంబంధించి. అందరికి బోధ ఒకేలా వస్తుంది. ఎవరు ఎలా ఫాలో అవుతున్నారో అందరికీ ఒకే బోధ వస్తుంది. మీరు ఎలాగో అర్థం చేసుకుంటున్నారో, క్రీస్తు ప్రేమ ఇంకా అర్థము కాక నీ కొరకు మారుగా బలిగా అర్పించబడిన క్రీస్తు ప్రేమ నీకు అర్థము కాకపోతే, నీ నిరీక్షణకు ఆధారం ఏది? సియోను కొండని నీవెలా చేరుకుంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి నిరీక్షణ లేదు, ఈ భయం లేదు, నిరీక్షణ లేదు, భయం లేదు. పేరుకి మాత్రం దేవుణ్ణి మార్చుకున్నానా? పేరుకి మాత్రం దేవుణ్ణి మార్చుకున్నానా? కానీ నిరీక్షణ లేదు. ఆ గ్రహింపు లేదు. ఒక రాజు దావీదు కూడా పట్టాడు, ప్రేయర్ టవర్ కట్టాడు. ఒక రాజు కూడా భక్తి గల మహారాజు ఏం చేశాడంటే, ఒక ప్రేయర్ టవర్ కట్టి దాంట్లో కొంతమందిని, ప్రార్థన వచ్చిన వారిని ఎన్నుకొని ప్రార్థించగలిగిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రార్థనా బృందాన్ని అందులో ఉంచాడు. ఎక్కడయ్యా అంటే ఆ ప్రేయర్ టవర్ లో ఉంచాడు. ఆ ప్రేయర్ టవర్ లో వారు ఉండగా, వారు ప్రార్థిస్తూ ఉండగా, ఒక రోజు రాజు గమనిస్తే కొందరు పడుకొనున్నారు, కొందరు మాట్లాడుకుంటున్నారు, కొందరు ఎవరు ఆ ప్రార్థన చేయట్లేదు. ఆ ప్రార్థనా ధూపం వెళ్ళవలసిన ప్రేరణ వల్ల వారు ప్రార్థించకుండా ఉన్నారు. ఆ రాజు గమనించాడు, అయ్యా ఏంటి మీరు ప్రేరణ వల్ల మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు ఏంటి ఇలా ఉన్నారంటే, వాళ్ళు అంటున్నారు కదా, ఇదిగో ఈ ప్రేరణ తీసుకొచ్చి మార్కెట్ మధ్యలో కట్టావు, చుట్టూ ఏముంది, సంత ఉంది, ఈ చుట్టూ సంత ఉంది, నువ్వు ప్రేరణ తీసుకొచ్చి సంత పక్కన కట్టేసి ఆ సంత శబ్దాలు వినబడుతున్నాయి. సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు. ఏకాగ్రత లేదు, ప్రార్థన జీవితం మాకు కలగడలేదు, ఏకాగ్రతగా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, ఎందుకంటే చుట్టూ సంత ఉంది, ఆ గోళాలని వినబడుతుంది. హల్లెలూయా, అర్థమైందా మీకు? హల్లెలూయా. ఈ రాజు ఏమన్నాడు అంటే, సాతాను మళ్ళా అంటున్నారు, సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు, ఎంత వినొద్దనుకున్నా వినేటట్టుగా శబ్దాలు వినబడుతున్నాయి, సాతాను మనం ప్రార్థనలో ముందుకు పోనివ్వలేదు. సరే ఓకే, మంచిది. అందరికి గ్లాస్ నిండా వాటర్ ఇచ్చాడు, ఫుల్, దాదాపు ఫుల్. కొంచెమే గ్యాప్ ఉంది, వాళ్ళు నడుస్తే కింద పడకుండా, కొంచెం స్పీడ్ గా నడుస్తే పడుతుంది, వాటర్ కింద పడిపోతుంది, అంత ఫుల్. అందరికి గ్లాసెస్ చేసి గ్లాసెస్ నిండా వాటర్ నింపి ఈ ప్రేయర్ టవర్ చుట్టూ తిరిగి రమ్మన్నాడు. ప్రేయర్ టవర్ చుట్టూ తిరిగి రండి, ఒక్క చుక్క కింద పడితే నీ తల కట్. ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు? ఒక్క చుక్క కింద పడితే మీ తల తీసివేయబడుతుంది అని అనిపించాడు. అదే విధంగా ఒక్క చుక్క నీటి పొట్టు కూడా కింద పడకుండా మీరు తిరిగి వస్తే మీకు బహుమతి ఉంది అని అన్నాడు. హల్లెలూయా. ఆ బాబోయ్ బాగుందని చెప్పారు, బయలుదేరారు. కొంచెం టెన్షన్ గా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఆ నీళ్ళ చుక్క కింద పడకుండా నడవటం, మొత్తానికి అయితే నడిచి ఒక్కరు కూడా తల పోగొట్టుకోకుండా తిప్పలు పడి తిప్పలు పడి వచ్చేసేసారు. వచ్చేసాక అన్నాడు కదా రాజు, ఏమయ్యా ఒక్కళ్ళైనా ఒక చుక్క పడలేదు కదా, అందరు మీ తలలు కాపాడుకున్నారు కదా అన్నాడు. మీ తలలు కాపాడుకున్నారు కదా, అయితే నాదొక ప్రశ్న, మీరు మార్కెట్ గుండా వచ్చారు కదా, ఆ మార్కెట్ లో ఏమేమి అమ్ముతున్నారు అన్నాడు. ఏమో రాజా, ఆ మార్కెట్ సంగతి మాకు,
ఆ మార్కెట్ ఆ బజార్లో ఏం అమ్ముతున్నారో, ఎవరు ఏం అనుకుంటున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. మా ప్రాణాన్ని కాపాడుకునే పని మీద మాత్రమే ఉన్నాము. మా ప్రాణాన్ని కాపాడుకునే పని మీదే ఉన్నాము. ఎలా మీరు రాగలిగారు ఒక చుట్టూ కూడా కింద పడకుండా అంటే, సరే ఏది మీరు పట్టించుకోకుండా వచ్చారు ఒకటి. రెండవది బహుమతి కోసం ఆశ ఉంది. నీటి చుచ్చబడితే ప్రాణం పోతుంది, నీటి చుచ్చబడకుండా ఉంటే బహుమతి వస్తుంది. బహుమతి మీద ఆశ, ప్రాణము పోగొట్టుకోవద్దు అన్న భయము, ఈ రెండు మమ్మలను నడిపించాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, బహుమతి పొందాలన్న ఆశ, ప్రాణాన్ని పోగొట్టుకోవద్దన్న భయం ఉన్నప్పుడు సంత మధ్యలో తిరిగినా సంత ఏమి అర్థమైందా మీకు? సంతలో తిరిగినా ఏం కాదు, కానీ ప్రేక్షక వల్ల కూర్చోవడానికి మాత్రం ఈ సంత శబ్దాలే వినిపించాయి. అర్థమైందా మీకు? సంత శబ్దాలు వినిపించాయి, ప్రార్థనలు సాత్వాన్ని శోధిస్తున్నాడట. నీవు కట్టేవు కట్టావు, ప్రేక్షకు ఎక్కడ కట్టావు? మేళాల మధ్య ఎక్కడ కట్టావు? మళ్ళా కాన్సన్ట్రేట్ చేయమంటావు ఏంటి అన్నట్టుగా రాజు అడుగుతే, రాజు అన్నాడు ఇందులో కాదు బయట తిరిగి రండి, ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నేను తిరిగి వస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నీవు పొందబోయే బహుమానం గురించి, నీవు తప్పించుకోబోయే ఆ నరకము విషయమైన భయం. ఎవరికి ఉంది నరక భయం? ఎవరికి ఉందండి? మనం చస్తే కళ్ళు మూసుకుంటాం కదా, పోతాం కదా అనుకుంటున్నాం, అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు. అర్థమైందా? చచ్చినోనికి ఏం తెలుస్తుంది అంటే భూమి మీద తెలియదు, నరకం తెలుస్తుంది. భూమి మీద తెలియదు, చచ్చిపోయినోడికి భూమి మీద ఏం తెలియదు. అమ్మా అయ్యా మీద పడి ఏడుస్తుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. నిజమే, కానీ తెలిసేది ఒకటి ఉంది, అది నరకం. అది తెలుస్తుంది, అది ఇట్లా ఉండదు. భూమి మీద బతికినట్టు, శిష్యం వచ్చినట్టు బతికినట్టు ఉండదు. ఎక్కడికక్కడ మాట చెప్పేసి తిప్పేసి తిరిగేసి నేను నడిపించుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉండదు. అక్కడ అక్కడికి అవకాశమే లేదు. దర్ ఇస్ నో అదర్ వే. ఆ భయము నీ ఒంట్లో లేనంత వరకు సంఘం, మేము ఎప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మేలు గురించి ప్రార్థన చేస్తున్నాము, నరకం గురించి బల్లి మళ్ళీ చెప్తారు సంఘాన్ని. అందుకే మీకు నరకం గురించి చిన్నబుద్ధి కాదు. ఇంకేదన్నా చెప్పండి సార్, బాగుంటుంది, మంచిగా ఏదైనా చెప్తే వింటాం. గొల్యాదులు జయించినట్టు చెప్పండి. మా సంతలో ఒక గొల్యాదులాగా ఉన్నాడు, ఆయన జయించాలి. నేను నా ముందు పెద్ద సమస్య ఒకటి ఉంది, ఆ సమస్యను ఇప్పుడే ఇప్పుడే ఇంత రాయి కూడా ఎప్పుడు వాడు కింద పడిపోతే ఎంత బాగుంది. ఇలా నన్నందుకు అటు ఇట్ అయ్యి నన్ను అట్ట అనుకుంటే అబ్బా కాలు దగ్గరేసుకుంటా తిరిగి వచ్చి ఆ సందలో నేను అవి కావాలి మనకి. అంతేగాని దేవుని భయం ఉంటే నీ చుట్టూ ఎంత ఏమి ఉన్నా పరలోకం వెళ్ళాలన్న నిరీక్షణ ఈ భూమి మీద తప్పించుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే అది నరకం. ఆ సియోను వెళ్దాము అన్న ఆశ, ఆ బహుమానము కొరకైన ఆశ, నరకము కొరకైన భయము. చూడండి, వారికి అంతకు ముందు కూర్చోవాలంటే కూర్చోబుద్ధి కాదు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయబుద్ధి కాదు, కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎంత భయం. చూడండి, చుట్టుపక్కల దేవుడు గుర్తుందా? ఈ రోజు క్రైస్తవుడికి ప్రాణం విలువ తెలుసా? ప్రాణం విలువ తెలుసా? నీ దినములు లెక్కించబడుతున్నాయని నీకు తెలుసా? లెక్క లెక్క అప్పచెప్పబడే రోజు ఒకటి ఉందని నీవు గుర్తుంచుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే రక్షణ అర్థం కావట్లేదండి. కట్టబడి కొంతమంది ఉండిపోతున్నారు, కట్టడం విప్పినాక రారాజుకి వాహనంగా మారని వారు కొంతమంది ఉంటారు. పరీక్షించుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయన యేసుక్రీస్తు వారి గురించి మట్టలాది వారాలు జరుగుతూనే ఉన్నాయి, సంఘంలో చెప్తూనే ఉన్నారు, కానీ ఇంకా కట్టబడినట్టే, ఇంకా ఎదిరించుకుపోయినట్టే. రక్షకుడు మనకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. అందుకే ఏం చేయాలంటే తెలుసా? అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 భయంతో అన్నాను కదా, భయం అంటే నిజంగా భయపడాలా? వాక్యం దానికి సహకరిస్తుందా చూడండి. 2:12
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేను మీ మధ్యలో ఉన్నప్పుడే గాని, నేను మీ మధ్యలో లేనప్పుడు, లేని ఈ కాలంలో గాని అంటూ ఏమంటున్నాడంటే, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. ఎవరికి వారు ఎవరికి వారికి దేవుడు రక్షించినమ్మా, మనం దేవుడిని రక్షణ రక్షకుడిగా అంగీకరించాం, తీసుకున్నాం, సమాజంలో అందరి చేత మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కానీ ఈ రక్షణను ఏం చేయాలంటే తెలుసా, ఒకసారి బాప్టిజం తీసుకుంటే అయిపోదు. దేవుడు నిన్ను రక్షించాలని అనుకుంటున్నావు, కానీ నీ రక్షణ నువ్వు రక్షించుకోవాలని బైబిల్ చెప్తుంది. అవునా కదా? మీ సొంత రక్షణను అది మీరు కొనసాగించాల్సింది ఒకటి ఉంది. ప్రభు మీతో కొనసాగాలి అంటే, ప్రభు మీతో కొనసాగాలి అంటే మీ కుటుంబ జీవితంలో, మీ ఉద్యోగ స్థలాల్లో, ప్రతి చోట ప్రభు మీతో కొనసాగాలి అని అంటే మీరు మీ రక్షణను కొనసాగాలి. అప్పుడు రక్షణ పోగొట్టుకున్నట్టు ప్రవర్తించదు. రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు. మీ సొంత రక్షణను ఏం చేయాలంట, కొనసాగించుకోవాలంట. ఎట్లా కొనసాగించుకోవాలి? భయముతో. ఒక గ్లాసు నీళ్లు మీ చేతిలో పెట్టి మిమ్మల్ని నడిచి వెళ్ళమన్నట్టు ఒక గ్లాసు నీళ్లు పట్టుకొని భయముతో ఆ మనుషులు ఎలా వెళ్తున్నారో నీ రక్షణను ఎలా కాపాడుకోవాలి? తల్లిదండ్రులు పొందిన రక్షణను మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. సమాజంలో కింద పడిపోయినట్టు చేయొద్దు. ఆ రక్షణని నీటిని నేలపాలు చేయొద్దు, అవమానపాలు చేయొద్దు. ఆ రక్షణను కాపాడుకుంటూ వెళ్ళాలి. ముందుకి కొనసాగించాలి ఆ రక్షణని. నీ సొంత రక్షణ ఉంది, ఎవరు జవాబుదారి చెప్పండి? ఎవరికి వారే? మా ముందుందంటే కాదు, మేము లేని ఈ రోజుల్లో కూడా మీతో ఎప్పుడు మేము ఉన్నాము కాబట్టి, ఎప్పుడు మీతో సేవకుడు ఉండడు కాబట్టి, మేము మీతో లేని ఆ కాలంలో కూడా మీ సొంత రక్షణను ఆ సమయంలో కూడా మీరు ఏం చేయాలి? ఆయన పరిశుద్ధుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడంటే సీయోను కొండ మీదకి, జీవము గల దేవుని పట్టణంలోనికి, పరలోకమైన యెరూషలేములోనికి. కాబట్టి నువ్వు మార్పు చెందాలి. అక్కడికి రావడానికి మనకు ఈ భూ సంబంధమైన కట్టలలో ఉంటే నువ్వు రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా.